మేము ఏ మీడియా సంస్థల పేర్లు ప్రస్తావించే వాళ్ళం కాదు కానీ జగన్ మోహన్ రెడ్డి గారే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఒక నాలుగైదు ఛానల్ పేర్లు ప్రస్తావించారు కాబట్టి తప్పట్ల ఇప్పుడు మీడియా చుట్టూనే తిరుగుతోంది రాజకీయం ఒక రెండు పత్రికల మీద ఎస్పెషల్లీ ఈనాడు రామోజీ రావు గారు ఈనాడు సంస్థల చైర్మన్ కదా రామోజీ రావు గారు ఇంటెన్షనల్ గా ఈ మధ్య కాలంలో జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఆయన ప్రభుత్వం మీద విషప్రచారం చేస్తున్నారు అనేది ఈ గత కొంతకాలంగా నాలుగేళ్లుగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెట్ మీ కంప్లీట్ దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఈనాడు పేపర్ ఇలా తీసిన వెంటనే బ్యానర్ ఐటమ్ అది జగన్ కి వ్యతిరేకంగా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో అది వాళ్ళు ఏ ఉద్దేశంతో వేస్తున్నారు అది నిజమా కాదా అని నేను చెప్పను కానీ ఆ ఐటమ్ ఉంటుంది కాబట్టి వచ్చేవి ఎన్నికలు కీలకమైన టైం ఇది ఏడాది మాత్రమే ఉంది ఇటువంటి టైంలో దయచేసి అటువంటి ప్రచారాలు ఆపండి అని చెప్పి ఇండైరెక్ట్ గా బెదిరించడానికే ఈ కేసును పైకి తీసుకొచ్చారట ఇందులో వాస్తవం ఉందా మై డియర్ రవిశంకర్ గారు ఒక నిమిషం నాకు సమయం ఇవ్వండి నేను చెప్తాను చెప్పండి నేను ఏమంటున్నా అంటే రామోజీరావు గారి మీద విమర్శలు ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కాదు రామోజీరావు గారి మీద రాజశేఖర రెడ్డి గారి సంబంధం నుంచే వచ్చింది కాబట్టి ఎవరి ఎవరి పేపర్ కి వాళ్ళకి అజెండా ఉంది ఎవరి న్యూస్ ఛానల్ కి వాళ్ళ అజెండా ఉంది ఎవరి పేపర్ కి వాళ్ళకి అజెండా ఉంది కానీ రామోజీరావు గారు ఎవరు రామోజీరావు గారి మీద రాజకీయ విమర్శలే కాదండి లేదా రాజకీయ నాయకులే కాదు రామోజీరావు గారి మీద నాకు తెలిసి కొంతమంది ఆయనకి దగ్గర బంధువులు కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా వాళ్ళ ఆస్తులు తీసుకున్నారనే అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ రామోజీరావు గారు అనే ఒక వ్యక్తి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఆయన వార్తాపత్రికలు కానివ్వండి హోటల్స్ కానివ్వండి లేదా పచ్చళ్ళ వ్యాపారం కానివ్వండి లేదా మార్గదర్శి స్ట్రిప్స్ కానివ్వండి చాలా చిన్న స్థాయి నుంచి వచ్చి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను సెప్టెంబర్ 17వ తేదీ 2017లో జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా రామోజీరావు గారిని కలుసుకున్నారు మీకు గుర్తుందా రవిశంకర్ చూడండి అదిగో విజువల్ వేస్తున్నాం మేము చూడండి కలుసుకున్న సందర్భం కూడా ఉంది ఆ తర్వాత రామోజీరావు గారి మీద పెద్ద మొదటి వరకు కూడా పెద్ద కక్ష సాధింపు చర్యలు ఆయన మీద ఉండే కేసులను పరిశీలి చేయడం కానీ ఆయన మీద ఉండే కేసులను లాజికల్ కన్క్లూజన్ కి తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఎప్పుడైతే ఆ కేసు క్లోజ్ చేశారని తెలుసుకున్న తర్వాత ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశాడు ఆ పిటిషన్ వేస్తున్న సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాలు విసిరారు మీరు ఇంప్లూడ్ అవుతారా లేదా ఈ పిటిషన్ లో మీరు ఇంప్లూడ్ అవుతారా లేదా తర్వాత వెంటనే ఈ ప్రభుత్వము వాళ్ళు కూడా సుప్రీంకోర్టు లో ఇంప్లూడ్ కావడం జరిగింది ఈ ఇన్ని రోజులు 2017 నుంచి 2022 వరకు వారి ఈ మధ్యలో ఎందుకు కాల్పుల విరమణ అంటాం కదా వై దర్ ఇస్ ఎ ట్రూస్ ఎందుకు కాల్పుల విరమణ మన రామోజీరావు గారి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరిగింది సడన్ గా ఎప్పుడైతే అరుణ్ కుమార్ గారు ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారో ఎందుకు ఇంప్లూడ్ అయ్యారు ఈ 5 సంవత్సరాల్లో రామోజీరావు గారు తప్పులు చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకున్నది వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అధికార వైసీపీ నాయకులు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి కొండ రాజీవ్ గాంధీ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు ఆయన ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తారు నేను అడుగుతాను ఖచ్చితంగా ఆయన్ని ఒక నిమిషం సార్ ఒక నిమిషం మిగిలిన వాళ్ళు కూడా అవకాశం ఇద్దాం గురుమూర్తి గారు మీరేం చెప్తారు